ബിസ്മില്ലാ. മഹാപ്രവക്ത മുഹമ്മദ് സല്ലല്ലാഹു അലൈഹി വസല്ലം ഗാരി ജീവിത ചരിത്ര. శుభజననం. 40 ఏళ్ల పవిత్ర జీవితం. శుభజననం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం మక్కాలో షియాబే బని హాసం అనే చోట ఫీల్ సంఘటన జరిగిన మొదటి సంవత్సరం రబీఉల్ అవ్వల్ మాసం 9వ తారీఖున సోమవారం పూర్వ సంధ్యా సమయమాన జన్మించారు. అప్పుడు నౌసిర్వాన్ పట్టాభిషేకమై 40వ సంవత్సరం నడుస్తోంది. క్రీస్తు శకం ఏప్రిల్ నెల 20 లేదా 21వ తారీఖు 571వ సంవత్సరం అది. అల్లామా మొహమ్మద్ సులైమాన్ మన్సూర్ పూరి రహ్మలై మరియు మహమ్మద్ షాషా పల్కి పరిశోధన ఇది. ఇబ్నె సహద్ ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం గారి మాతృమూర్తి ఆమీనా ఇలా చెప్పారని ఉంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం జన్మించినప్పుడు నా శరీరం నుండి ఓ జ్యోతిర్మయ కాంతి బయటకు వచ్చింది. దీని ఫలితంగా సిరియా మహాళ్ళు వెలిగిపోయాయి. ఇమామే అహ్మద్ ఈ విషయానికి సంబంధించిన ఓ ఉల్లేఖనాన్ని హజ్రత్ అరియాజ్ బిన్ సారియా చెప్పినట్లు తన గ్రంథంలో ఉటంకించారు. కొన్ని ఉల్లేఖనాల్లో జనన సమయాన కొన్ని సంఘటనలు దైవ దౌత్యపు ముందస్తు సూచనలుగా చెప్పడం జరిగింది. అంటే కిస్రా దర్బారులోని 14 స్తంభాలు పడిపోయాయి. అగ్ని ఆరాధకులైన మజూస్ల అగ్నిగుండం చల్లారిపోయింది. సావా సముద్రం ఎండిపోయింది. చుట్టుపట్ల గల చర్చీలు పడిపోయాయి. ఇది బైహకి ప్రవచనం. అయితే మొహమ్మద్ గజాలి ఇది సరయి నదని ఒప్పుకోరు. జననం తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం గారి మాతృమూర్తి ఈ శుభవార్తను అబ్దుల్ ముత్తలిబ్ కు చేరవేశారు. ఆనంద పరవశులై పరుగున అక్కడికి వచ్చారు. ఆయన శిశువును కాబా గృహంలోనికి తీసుకువెళ్లి అల్లాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రార్థించారు. ఆ శిశువు పేరు మొహమ్మద్ అని పెట్టారు. ఈ పేరు అరేబియాలో చలామణిలో ఉన్న పేరు కాదు. అప్పట్లో అరబ్బు సంప్రదాయం ప్రకారం 7వ రోజు ఖత్నా చేశారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం కు తల్లి తర్వాత అందరికంటే ముందు అబూ లహాబ్ బానిసరాలు సూబియా పాలు పట్టింది. అప్పుడు ఆమెకు మస్రూహ్ అనే పాలు త్రాగే తనయుడున్నాడు. సూబియా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం కంటే పూర్వం అబ్దుల్ ముత్తలిబ్ కుమారుడు. హంజాకు కూడా పాలు పట్టింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం తర్వాత ఈమె అబూ సల్మా బిన్ అబ్దుల్ అసద్ మక్జూమీకి కూడా పాలు పట్టింది.
বনি সাহাদ দেখাল আরেবিয়া ప్రజల సంప్రదాయం ప్రకారం వారు తమ పిల్లలను నగర వాతావరణానికి దూరంగా రోగాల నుండి రక్షణ కోసం పాలు పట్టే బద్వీ స్త్రీలకు పల్లె స్త్రీలకు అప్పజెప్పేవారు. అదే కాదు, పల్లె వాతావరణంలో పెరగటం వల్ల వారి శరీరం దృఢంగా సౌష్ఠవంగా మారాలని పైపెచ్చు చిన్నప్పటి నుండే స్వచ్ఛమైన అరబీ ఉచ్చారణ నేర్చుకోవాలని కోరేవారు. ఈ సంప్రదాయం ప్రకారమే అబ్దుల్ ముత్తలిబ్ పాలు పట్టే దాయాను వెదకనారంభించారు. ఇలా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అబు జుబైబ్ కుమార్తె అయిన హాలిమాకు అప్పజెప్పడం జరిగింది. ఈమె బనీ సహద్ బిన్ బకర్ తెగకు చెందిన మహిళ. ఈమె భర్త పేరు హారిస్ బిన్ అబ్దుల్ ఉజ్జా. అబు కబ్సా పేరున పిలువబడేవారు. ఈయన కూడా బనీ సహద్ తెగలోని వ్యక్తే. తల్లి పాలు త్రాగే విషయంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సోదరి సోదరులైన హారిస్ సంతానం వీరు. అబ్దుల్లా, ఆనీసా, హజాఫా లేక జమామా జజామా. ఈమెకి షైమా అనే బిరుదు కూడా ఉంది. ఈ పేరునే ఆమె బాగా గుర్తించబడేది. ఈ అమ్మాయి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాంను ఎత్తుకొని ఆడించేది. వీరే కాకుండా అబ్దుల్ ముత్తలిబ్ కుమారుడైన హారిస్ తనయుడు అబు సుఫియాన్ ఈయన ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాంకు పిన తండ్రి కుమారుడు కూడా. హాలీమా పాలు త్రాగడం వలన ఈయన సల్లల్లాహు అలైహిస్సలాంకు సోదరుడే. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పిన తండ్రి హజ్రత్ హంజా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ కూడా చిన్నప్పుడు బను సహద్ తెగకు చెందిన ఓ మహిళకు పాలు పట్టే విషయమై అప్పజెప్పబడిన వారే. ఈ మహిళ కూడా ఓ రోజున హాలీమా ఒడిలో ఉన్న దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఎత్తుకుని పాలు పట్టేసింది. ఇలా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రత్ హంజాకు రెండు వైపుల నుండి సోదరుడవుతారు. ఒకటి సుబియా మధ్యమంగా, రెండు బను సహద్కు చెందిన ఈ మహిళ మధ్యమంగా. పాలు పట్టే కాలంలో హజ్రత్ హాలీమా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వలన కలిగిన శుభాలను చూసి సంభ్రమాశ్చర్యాలకు గురైనారు. హజ్రత్ హాలీమా ఇలా చెప్పారని ఇబ్నె ఇస్హాక్ ఉల్లేఖించారు, నేను నా భర్త వెంట పాలు త్రాగే కుమారుణ్ణి ఎత్తుకుని బను సహాద్కు చెందిన కొందరు స్త్రీలతో ఊరిని వదిలి పాలు త్రాగే పిల్లలను వెతుకుతూ బయలుదేరాము. అది కరువు కాలం. కరువు వల్ల ఎవరి వద్ద ఏమీ మిగల్లేదు. నేను నా తెల్ల కంచెర గాడిదను ఎక్కి ఉన్నాను. వెంట ఓ పెంటి ఒంటె కూడా ఉంది, కాని అది ఓ చుక్క పాలు ఇస్తే ఒట్టు. ఇటు ఆకలి నా పిల్లవాడు ఏడవడం వల్ల రాత్రి వేళల్లో మాకు నిద్ర కూడా కరువైంది. నా వక్షస్థలంలోనూ పాలు చుక్క లేదు, ఒంటె పాలిచ్చేది కాదు. మేము వర్షం కోసం ఎదురు చూస్తున్న రోజులవి. నేను నా కంచర గాడిదను ఎక్కి బయలుదేరగా అది బలహీనంగా బక్క చిక్కి ఉండటం వలన, అడుగులో అడుగు వేసుకుంటూ నీరసంగా నడవటం వలన మా బిడారం వాళ్ళందరికీ చిరాకు కలుగుతోంది. ఎట్టకేలకు మేము
పాలు త్రాగే పిల్లలను వెదుపుతూ మక్కా చేరాం. మాలో ప్రతి ఒక్కరూ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలంను చూపడం కూడా జరిగింది. అయితే ఆయన ఓ అనాథ బాలుడని తెలియగానే మేము ఆ పిల్లవానికి తండ్రి లేనందున తగిన ప్రతిఫలం లభించదనే ఉద్దేశంతో నిరాకరించి వెళ్ళిపోయాము. ఈ పిల్లవాడు అనాథ. వితంతువైన ఈ బాలుని తల్లి గాని తాత గాని మనకేమిస్తాడు అని అనుకున్నాం. ఈ కారణం వల్లనే మాలో ఎవరు ఈ బాలుణ్ణి తీసుకోవడానికి ముందుకు రాలేదు. నా వెంట వచ్చిన స్త్రీలందరికీ ఎవరో ఒక పిల్లవాడు లభించాడు. కేవలం నాకే లభించలేదు. తిరుగు ప్రయాణం చేసే సమయం రాగానే నేను నా భర్తతో, దైవ సాక్షి, ఇదేం బాగాలేదు. నా స్నేహితురాళ్ళందరూ పిల్లలను ఎత్తుకుంటే పిల్లవాడు లేకుండా నేనెలా తిరిగి వెళ్ళేది, వెళ్ళి ఆ పిల్లవాడినే తీసుకువస్తానని చెప్పాను. పర్వాలేదు, బహుశా అల్లా ఇందులోనే మనకు శుభం కలిగించవచ్చని ధైర్యం చెప్పాడు ఆయన. నేను వెళ్ళి ఆ అనాథ బాలుణ్ణి ఎత్తుకున్నాను. కేవలం మరే బాలుడు లభించకపోవడమే దానికి కారణం. హజ్రత్ హాలీమా రజీ ఇంకా ఇలా అన్నారు, పిల్లవాడిని తీసుకుని తిరిగి నా గుడారంలోనికి వచ్చి నా ఒళ్ళో పడుకోబెట్టుకోగాని నా పాలిండ్లు పాలతో నిండిపోయాయి. అతను కడుపారా పాలు త్రాగాడు. ఆ తర్వాత అతని సోదరుడు కూడా కడుపారా పాలు త్రాగాడు. ఆ తర్వాత మేము ఆదమరిచి నిద్రపోయాము. అంతకు మునుపు మేము ఎప్పుడు మా పిల్లవానితో పాటు నిద్రించేవారమే కాదు. ఇటు నా భర్త ఒంటి పాలు పితకడానికి వెళ్ళగా దాని పొదుగు పాలతో నిండుగా ఉంది. ఆయన పితికిన పాలను మేము కడుపు నిండా త్రాగాం. ఎంతో హాయిగా రాత్రి గడిచిపోయింది. ఉదయాన్నే నా భర్త, హాలీమా దైవసాక్షి, నీవు ఓ శుభంగల ఆత్మను పొందావు అని అన్నాడు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను నానిప్పుడు. హాలీమా రజీ ఇంకా ఇలా అంటారు, మా బిడారం బయలుదేరింది. నేను నా బలహీనమైన కంచెర గాడిదనెక్కి కూర్చున్నాను. ఆ పిల్లవాడు కూడా నా ఒడిలోనే ఉన్నాడు. అయితే దైవ సాక్షిగా చెబుతున్నాను, ఆ గాడిద బిడారం మొత్తాన్ని దాటేసి ముందుకు వెళ్ళిపోయింది. మరే గాడిద కూడా దాని గమనాన్ని అందుకోలేకపోయింది. ఇది చూసిన నా స్నేహితురాళ్ళు నన్ను పిలుస్తూ, ఓ అబు జువైబ్ కూతురా, ఇదేమిటి? మమ్మల్ని కూడా కాస్త చూడు. నీవు మా వెంట వచ్చేటప్పుడు ఎక్కి వచ్చిన కంచెర గాడిదేగా ఇది అని అరిచారు. అవునవును దైవ సాక్షి, ఇది ఆ కంచెర గాడిదే సుమా. దీనికి ఏదో ప్రత్యేకత ఏర్పడిందమ్మా అని బదిలిచ్చా నేను. బను సహాద్ తెగ నివాస ప్రదేశంలోని మా ఇండ్లకు మేము చేరుకున్నాం. ఆ కాలంలో మా ప్రాంతం అంతటి కరువు ప్రాంతం ఈ భూమిపై మరొకటి ఉందన్న విషయం నాకైతే తెలియదు. గాని మేము తిరిగి వచ్చిన తర్వాత నా మేకలు మేత కోసం బయటకు వెడితే కడుపు నిండా మేసి నిండు పొదుగులతో తిరిగి వచ్చేవి. ఆ పాలను పితికి మేము త్రాగేవాళ్ళం. ఆ కాలంలో ఏ వ్యక్తికి ఒక్క చుక్క పాలు లభించేవి కాదు. వారి పశువుల పొదుగులు ఎండి పోయి చుక్క పాలు కూడా లేకుండా ఉండేవి. చివరికి మా జాతి ప్రజలు తమ పశువు కాపరులతో, మూర్ఖులారా, అబు జువైబ్ కూతురి కాపరి పశువుల్ని ఎక్కడ మేపుతున్నాడో అక్కడికే మీరు కూడా తీసుకువెళ్ళి మేపండి చెప్పి మరీ పంపేవారు. అయినా వారి మేకలు అర్ధాకలితోనే తిరిగి వచ్చేవి.
వాటి పొదుగుల్లో తుక్కపాలు కూడా ఉండేవి కావు. నా మేకలు మాత్రం నిండిన పొదుగులతో ఇంటికి వచ్చేవి. ఇలా మేము అల్లా తరపున క్రమం తప్పకుండా శుభాల వృద్ధి జరుగుతున్నట్లు గమనిస్తూ పోయాం. బాలునికి 2 ఏళ్ల ప్రాయం వచ్చింది. పాలు పట్టడం మానేశాను. 2 ఏళ్లు పూర్తి అయ్యే లోపల ఈ బాలుడు ఇతర బాలుల కంటే శారీరకంగా దృఢంగా అంగసౌష్ఠవంతో పెరిగిపోయాడు. ఆ తర్వాత అతన్ని మేము అతని తల్లి వద్దకు తీసుకువెళ్ళాం. అయితే మేము అనుభవిస్తున్న శుభాలను దృష్టిలో ఉంచుకొని అతను మా వద్దనే ఉండాలనే అభిలాష మాలో పుట్టుకు వచ్చింది. అందుకని మేము అతని తల్లితో మాట్లాడాం. అమ్మ, ఈ పిల్లవాడిని ఇంకొంత ఆరోగ్యవంతుడు మరింత శారీరక దారుఢ్యం వచ్చే వరకు మా దగ్గరను ఎందుకుంచరు? మక్కాలోని వ్యాధుల గురించి మాకు భయంగా ఉంది అని వేడుకున్నాం. మా ప్రోద్బలంపై ఆమె తిరిగి పిల్లవాడిని మా వెంట పంపడానికి ఇష్టపడి పంపించేశారు. షక్కే సద్ర వక్షస్థలం చీల్చే సంఘటన. ఇలా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం పాలు త్రాగే గడువు పూర్తి అయిన తర్వాత కూడా బను సహద్ తెగలోనే ఉండిపోయారు. చివరికి ఆయన జన్మించిన 4వ లేదా 5వ ఏట షక్కే సద్ర వక్షస్థలాన్ని చీల్చే సంఘటన జరిగింది. ఈ సంఘటన వివరాలు హజ్రత్ అనస్ రజీ ఉల్లేఖించినట్లుగా సహీ ముస్లిం గ్రంథంలో ఇలా ఉన్నాయి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం వద్దకు హజ్రత్ జిబ్రీల్ అలైహిస్సలాం వచ్చినప్పుడు ఆయన పిల్లలతో ఆడుకుంటున్నారు. హజ్రత్ జిబ్రీల్ అలైహిస్సలాం ఆయన్ను పట్టుకుని కింద పడవేశారు. వక్షస్థలాన్ని చీల్చి గుండెకాయను బయటకు లాగారు. ఆ తర్వాత గుండె నుండి ఓ భాగాన్ని తీసి ఇది నీలోని సైతాన్ స్థావరం అని చెప్పారు. ఆ తర్వాత ఓ పళ్ళెంలో ఉంచి జమ్జమ్ నీటితో శుభ్రపరిచారు. దాన్ని సరిచేసి దాని స్థానంలో పెట్టి వెళ్ళిపోయారు. ఇది చూసిన మిగిలిన పిల్లలంతా దాయా హాలీమా వద్దకు పరుగున వెళ్ళి ముహమ్మద్ హత్యకు గురయ్యారని చెప్పారు. ఆ ఇంటి వారంతా పరిగెత్తుకుంటూ అక్కడికి చేరగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం ముఖ కవళికలు మారిపోయి ఉన్నాయి. మాతృ మమతానురాగాల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం. ఈ సంఘటన జరిగిన పిదప హాలీమా రజీ ప్రమాదాన్ని శంకించారు. ఆమె ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలంను అతని మాతృమూర్తికి అప్పజెప్పి వచ్చేశారు. ఆయన 6 ఏళ్ల వరకు మాతృ మమతానురాగాల్లోనే పెరిగి పెద్దయ్యారు. హజ్రత్ ఆమినాకు యస్రిబ్లో ఖననం అయి ఉన్న తన భర్త సమాధిని చూసి రావాలనే కోరిక కలిగింది. తన అనాథ తనయుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం తన సేవకురాలు ఉమ్మే ఐమన్నును వెంట పెట్టుకుని సంరక్షకుడైన అబ్దుల్ ముత్తలిబ్ వెంట దాదాపు 500 కిలోమీటర్ల దూరాన ఉన్న మదీనాకు బయలుదేరారు. అక్కడ 1 నెల రోజులు ఉండి వెనుదిరిగారు. కానీ ప్రయాణ ప్రారంభంలోనే కొంత దూరం వచ్చిన తర్వాత వ్యాధిగ్రస్తులైపోయారు. ఈ వ్యాధి బాగా ముదిరిపోయి మక్కా మరియు మదీనాకు నడుమగల ఓ ప్రదేశం అబ్బువా చేరగానే ఆమె మరణించారు. తాతగారి కారుణ్య ఛాయలు. వృద్ధులైన అబ్దుల్ ముత్తలిబ్ తన మనమని వెంటబెట్టుకుని మక్కాకు వచ్చారు. ఆయన హృదయం తన అనాథ మనుమడి మమతానురాగాలతో
నింది పరితపిస్తోంది. కారణం కోడలి మరణం, మరో కొత్త విఘాతం. ఇది పాత గాయాల్ని తిరిగి తోడిన సంఘటన. అబ్దుల్ ముత్తలిబ్ భావోద్రేకాల్లో తన మనుమని ఎడలగల తపన, హృదయ స్పందన ఆయన సొంత కుమారుల ఎడల కూడా కానవచ్చేదే కాదు. విధి ఆ బాలుణ్ణి ఏకాంతపు ఎడారిలో తెచ్చి నిలబెట్టిన తీరును చూసి అబ్దుల్ ముత్తలిబ్ తల్లడిల్లిపోయారు. బాలుణ్ణి ఎటూ కాకుండా చేయడానికి ఆయన సిద్ధపడలేదు. బాలుణ్ణి ఎటూ కాకుండా చేయడానికి ఆయన సిద్ధపడలేదు. తన సంతానం కంటే ప్రేమిస్తూ పెద్దవారిని గౌరవించినట్లు ఆయన్ను గౌరవించేవారు. హిబ్నే హక్షాం కథనం ప్రకారం అబ్దుల్ ముత్తలిబ్ కోసం కావా గృహం నీడన పరుపు వేసి కుమారులంతా దాని చుట్టూ కింద కూర్చునేవారు. అబ్దుల్ ముత్తలిబ్ వచ్చి ఆ పరుపుపై కూర్చునేవారు. ఆయన గౌరవార్థం ఏ కుమారుడు ఆ పరుపు దగ్గరకు కూడా పోయేవాడు కాడు. కానీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం వచ్చి ఆ పరుపు పైనే కూర్చునేవారు. ఆయన ఇంకా చిన్నపిల్లవాడే. పినతండ్రులు ఆయన్ను పరుపు పై నుండి క్రిందికి తెచ్చి కూర్చోబెట్టేవారు. అలా చేస్తూ ఉండగా అబ్దుల్ ముత్తలిబ్ కుమారుల్ని ఉద్దేశించి, నా ఈ కుమారుణ్ణి వదిలేయండి, దైవసాక్షి ఈయన ఘనతే వేరు అంటూ తిరిగి పిల్లవాడిని ఎత్తుకుని తన దగ్గర కూర్చుండబెట్టుకుని వీపు తట్టేవారు. అతని చేష్టలు చూసి ఆనందపడేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం గారి వయస్సు ఇంకా 8 సంవత్సరాల 2 నెలల 10 రోజులైందో లేదో అబ్దుల్ ముత్తలిబ్ సానుభూతి ఛాయ కూడా ఆయనకు దూరమైపోయింది. అబ్దుల్ ముత్తలిబ్ మక్కాలో మరణించారు. మరణానికి ముందు ఆయన ప్రవక్త పినతండ్రి అయిన అబూ తాలిబ్కు ఈయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం గారి తండ్రి అబ్దుల్లాహ్ సొంత సోదరుడు సంరక్షణ బాధ్యతలను స్వీకరించమని అప్పజెప్పడం జరిగింది. పినతండ్రి ప్రేమ ఛాయలు. అబూ తాలిబ్ తన సోదర కుమారుని సంరక్షణ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ఆయన్ను తన కుమారునిలా చూసుకున్నారు. మరీ చెప్పాలంటే అంతకు మిన్నగానే చూసుకున్నారు. ఆయన ఎడల ఎంతో గౌరవంగా మెలుగుతూ 40 ఏండ్ల కంటే అధిక కాలం వరకు ఆయనకు అండదండగా నిలిచారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం విషయమై చెలరేగిన శత్రుత్వం మిత్రుత్వం వివరాల సందర్భానుసారం రాబోతున్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం మాధ్యమంగా వర్షం గురించి వేడుకోలు. జహ్లిమా బిన్ అరఫ్తా ఉల్లేఖనాన్ని ఇబ్నే అసాకార్ పొందుపరిచిన విధం ఇలా ఉంది. జహ్లిమా ఇలా ఉల్లేఖించారు, నేను మక్కా నగరానికి వచ్చినప్పుడు ప్రజలు కరువుతో పీడించబడుతున్నారు. కురైషులు అబూ తాలిబ్తో, అబూ తాలిబ్ మన నగరం కరువు కూరల్లో చిక్కుకుని ఉంది, చిన్న పెద్ద అందరూ పస్తులుంటున్నారు, పదండి వర్షం గురించి ప్రార్థిద్దాం అని అన్నారు. అబూ తాలిబ్ ఓ పిల్లవాడిని వెంట తీసుకుని బయలుదేరారు. పిల్లవాడు అప్పుడే మబ్బు వదిలిన సూర్యునిలా ప్రకాశిస్తున్నాడు. ఆ బాలుని చుట్టూ ఇతర బాలురు కూడా ఉన్నారు. అబూ తాలిబ్ ఆ బాలుని చేయి పట్టుకుని కావా గృహం వద్దకు వెళ్లారు. అతని వీపును కావా గృహానికి ఆనించి ఉరేలు పెట్టుకుని నిలబడ్డారు. అప్పుడు ఆకాశంలో
ఓ మబ్బుతునగా మచ్చుకైన కనబడలేదు. కాని చూస్తూ ఉండగానే అన్ని వైపుల నుండి మేఘాలు కమ్ముకోనారంభించాయి. కురిసిన కుంభవృష్టికి ఆ లోయలో వరదలు వచ్చాయి. నగరం కొండ కోనలన్నీ జలమయమైపోయాయి. ఆ తర్వాత ఓ సందర్భంగా అబూ తాలిబ్ ఈ సంఘటన గురించి చెబుతూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా పొగిడారు, ఆయన అందగాడు, ఆయన ముఖారవిందం ద్వారా వర్షాన్ని కోరుకోవడం జరుగుతుంది, అనాథల ఆశ్రయం, వితంతువుల సంరక్షకుడు ఆయన. క్రైస్తవ సన్యాసి బుహైర. అనుమానాస్పద ప్రామాణికతలు గల కొన్ని ఉల్లేఖనల ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం గారి వయస్సు 12 ఏళ్ళు. మరో వివరణాత్మక ఉల్లేఖనం ప్రకారం 12 ఏళ్ల 2 నెలల 10 రోజులకు చేరినప్పుడు అబూ తాలిబ్ ఆయనను వెంట పెట్టుకుని సిరియాకు వ్యాపార రీత్యా ప్రయాణానికి బయలుదేరి బస్రా చేరారు. బస్రా సిరియా దేశానికి చెందిన హూరాన్కు రాజధానిగా ఉండేది. రోమనులు ఆక్రమించుకున్న అరేబియా ద్వీపకల్ప ప్రాంతాలకు రాజధాని అది. ఆ నగరంలో బుహైర్ అనే బిరుదుతో పిలువబడే జడ్జిస్ అనే పేరు గల ఓ క్రైస్తవ సన్యాసి ఉండేవాడు. బిడారం అక్కడ విడిది చేయగానే ఆ సన్యాసి తన చర్చి నుండి బయలుదేరి వారి వద్దకు వచ్చాడు. వారినందరినీ భోజనాలకు ఆహ్వానించాడు. ఇంతకు మునిపెన్నడూ ఈ సన్యాసి బయటకు వచ్చేవాడు కాదు. అతను చేయి పట్టుకుని ఈయన విశ్వనాయకుడు, అల్లా ఈయన్ను కారుణ్యమూర్తిగా చేసి పంపిస్తాడు అని అన్నాడు. దానికి అబూ తాలిబ్, నీకు ఇదంతా ఎలా తెలుసు అని అడగగా ఆ సన్యాసి, మీరు ఈ లోయలో అడుగు పెట్టగానే ఇక్కడ ఏ చెట్టు ఏ రాయి ఆయనకు సాష్టాంగ పడకుండా లేదు. ఈ వస్తువులు ఓ ప్రవక్త తప్ప మరే దాని ఎదుట సాష్టాంగ పడవు. అదే కాదు, నేను ఈయనను ప్రవక్త గుర్తు ద్వారా కనుగొన్నాను. ఈ గుర్తు వీపుపై, మెడ కింద ఉన్న మెత్తటి ఎముకపై యాపిల్ ఆకారంలో ఉంది. ఇది మా గ్రంథంలో ఉన్న విషయం అని చెప్పాడు. ఆ తర్వాత బుహైరా సన్యాసి అబూ తాలిబ్ ను ఉద్దేశించి, వెంటనే ఈయన్ను వెనక్కు పంపించేయండి, సిరియాకు తీసుకుని వెళ్ళకండి, అక్కడ యూదుల ద్వారా ప్రమాదం పొంచి ఉంది అని చెప్పగా అబూ తాలిబ్ కొందరు బానిసల వెంట ఆయన్ను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలంను మక్కాకు పంపించేశారు. పుజారి యుద్ధం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం 15 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు పుజారి యుద్ధం సంభవించింది. ఇది ఖురైష్ వారి మిత్రుల బను కనానాకు కైస్ ఐలాన్కు నడుమ జరిగిన యుద్ధం. ఖురైష్ కనానాల సైన్యాధ్యక్షుడు హరబ్ బిన్ ఉమయ్యా, ఇతను తన వయస్సు గౌరవం రీత్యా ఖురైష్ మరియు కనానాల దృష్టిలో పెద్దవాడు. యుద్ధంలో మొదట కైస్ తెగకే ఆధిక్యత లభించినప్పటికీ మధ్యాహ్నం అయ్యేసరికి కనానా సైన్యమే ఆధిక్యత సంపాదించింది. ఈ యుద్ధాన్ని పుజార్ యుద్ధం అనడానికి కారణం ఏమిటంటే, ఇది హారం దైవగృహం దగ్గర నిషిద్ధ మాసాలలో జరిగిన యుద్ధం. ఈ రెంటి గౌరవాన్ని మంటగలిపిన యుద్ధం. ఈ యుద్ధంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం కూడా పాల్గొన్నారు. ఆయన ఆ యుద్ధంలో తన పినతండ్రులకు అంబులను అందించారు. ఈ యుద్ధం జరిగిన అనంతరం
ఓ నిషిద్ధ మాసం జీకాలలో హిల్పుల్ పుజూల్ అనే ఒప్పందం ఒకటి జరిగింది. కొన్ని ఖురైష్ తెగలు అంటే బని హాసిం, బని ముత్తలిం, బని హసద్ బిన్ అబ్దుల్ ఉజ్జా, బని జహ్రా బిన్ కిలాబ్ మరియు బని ఖైమ్ బిన్ ముర్రాలు దీన్ని నిర్వహించాయి. వీరంతా అబ్దుల్లా బిన్ జుద్ ఆన్ టైమీ ఇంట చేరారు. వయస్సులోను గౌరవంలోను అతను అందరికంటే మిన్న కావడం అందుకు కారణం. అందరూ ఓ మాట మీద నిలబడి మక్కాలో ఏ పీడితుడు కనబడినా అతడు మక్కావాసి అయినా కాకపోయినా సరే కలిసికట్టుగా అతనికి సహాయం చేద్దామని, అతని హక్కును అతనికి ఇప్పిద్దామని ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ సభలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఉన్నారు. దైవ దౌత్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తూ ఉండేవారు, నేను అబ్దుల్లా బిన్ జుద్ ఆన్ ఇంట జరిగిన ఒప్పందంలో చేరి ఉన్నవాణ్ణి, దానికి బదులు నాకు ఎర్ర ఒంటెలు కూడా నచ్చవు. ఒకవేళ ఇస్లాం కాలంలో నన్ను ఈ ఒప్పందం కోసం పిలిస్తే తప్పక వెళ్ళేవాణ్ణి. తెగల దురభిమానానికి ఈ ఒప్పందం గొడ్డలి పెట్టు అయింది. దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే జుబైద్ తెగకు చెందిన ఓ వ్యక్తి వర్తక సామాగ్రి విక్రయించడానికి మక్కా వచ్చాడు. ఆస్ బిన్ వాయిల్ అనే వ్యక్తి ఆ సరుకును కొన్నాడు, కానీ ధర చెల్లించలేదు. అతను తన తెగ మిత్రులైన అబ్దుద్దార్ మక్జూమ్, జమహ్, సహం మరియు అద్ది తెగల సర్దారుల సహాయాన్ని అందించగా వారు ఏమాత్రం శ్రద్ధ తీసుకోలేదు. అప్పుడు ఆ వ్యక్తి అబూ కైస్ కొండపైకి ఎక్కి బిగ్గరగా కొన్ని పద్యపదాల్ని చదివాడు. ఆ పద్యపదాల్లో తనకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టాడు. అది విన్న జుబైర్ బిన్ అబ్దుల్ ముత్తలిం ఈ వ్యక్తి ఇంత నిస్సహాయుడు ఎలా అయ్యాడు అని బాధపడుతూ పైన పేర్కొన్న ఖురైష్ తెగలన్నింటినీ ఓ చోట చేర్చడం జరిగింది. మొదట ఒప్పందం చేసుకుని ఆ తర్వాత హాస్ బిన్ వాయిల్ నుండి ఆ వ్యక్తికి రావలసిన హక్కును ఇప్పించడం జరిగింది. శ్రామిక జీవితం. యుక్త వయస్సులో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు నిర్ణీతమైన పని అంటూ ఏదీ లేదు. అయితే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మేకలు కాసేవారని అనేక ఉల్లేఖనాలు చెబుతున్నాయి. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మొదట బనీ సహద్ మేకల్ని కాశారు. మక్కాలోను మక్కావాసుల మేకల్ని కొన్ని కీరాత్ల కూలీపై కాసేవారు. పాతికేండ్ల వయస్సు రాగానే హజ్రత్ ఖదీజా రజి సరుకును తీసుకుని వ్యాపారార్థం సిరియాకు వెళ్లారు. ఇబ్ని ఇసాక్ కథనం ప్రకారం ఖాలిద్ కుమార్తె ఖదీజా రజి ఓ గౌరవనీయమైన ధనవంతురాలైన మహిళ. తన సరుకును భాగస్వామ్య ప్రాతిపదికపై కొందరికిచ్చి వ్యాపారం చేయడానికి పంపించేవారు. ఖురైష్ తెగ ప్రజల వృత్తి పూర్తిగా వ్యాపారమే. ఆమెకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సత్యసంధత, అమానతు భావం, నీతి నిజాయితీలను గురించి తెలియగా తన బానిస మైసరా వెంట సిరియా వెళ్లి తన సరుకును అమ్మమని ఇతర వ్యాపారాలకు ఇచ్చే ప్రతిఫలం కంటే అధికంగా ముట్ట చెబుతారని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు కబురు పంపారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె ఈ కోరికను మన్నించి
ఆమె సరుకు తీసుకుని బానిస మైసరా వెంట సిరియాకు వెళ్లారు. హజ్రత్ ఖదీజా రజి అన్హాతో వివాహం. సిరియాలో వ్యాపారం చేసి తిరిగి వచ్చారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం. హజ్రత్ ఖదీజా రజి తన వ్యాపారంలో జరిగిన అభివృద్ధిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం గారి నిజాయితీని చూసి ముగ్ధురాలై తన బానిస మైసరా ద్వారా విషయాన్ని తెలుసుకున్నారు. మైసరా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం గారి నిజాయితీని ఉన్నత గుణగణాలను సందర్భోచితంగా తీసుకున్న నిర్ణయాలను ఏకరువు పెట్టినప్పుడు ఖదీజా రజి తాను పోగొట్టుకున్న ఆణిముత్యం తిరిగి లభ్యమైనట్లు సంబరపడిపోయారు. అంతకు పూర్వం గొప్ప గొప్ప సర్దారులు ధనవంతులు ఆమెను వివాహమాడాలని ప్రయత్నం చేసినప్పటికీ ఆమె ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆమె తన మనసులోని మాట తన స్నేహితురాలు సఫీ నఫీసా బింతే మంబాకు చెప్పారు. నఫీసా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం వారి దగ్గరకు వెళ్లి మాట్లాడారు. ఆయన సల్లల్లాహు అలైహి వసలం వివాహానికి అంగీకరించి పిన తండ్రులతో ఈ విషయమై చర్చించారు. వారు హజ్రత్ ఖదీజా రజీ గారి పిన తండ్రితో పెళ్లి సంబంధమై మాట్లాడారు. ఆ తర్వాత వివాహం జరిగిపోయింది. నికాహ్కు బనీ హాసం తెగవారు ముజర్ ధనవంతులందరూ హాజరయ్యారు. ఇది సిరియా దేశం నుండి తిరిగి వచ్చిన 2 నెలల తర్వాత జరిగిన విషయం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం మహర్గా 20 ఒంటెల్ని ఖదీజా రజీకు ఇచ్చారు. అప్పుడు హజ్రత్ ఖదీజా రజీ గారి వయస్సు 40 సంవత్సరాలు. ఆమె వంశం సంపద వివేకం రీత్యా తన జాతిలోని అతి గౌరవనీయురాలైన ఉత్తమ మహిళ. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం గారి వివాహమాడిన మొదటి మహిళ ఈమె. ఆమె జీవించినంత వరకు ఆయన సల్లల్లాహు అలైహి వసలం మరో మహిళను వివాహమాడలేదు. ఒక్క ఇబ్రహీం తప్ప దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం గారి తక్కిన సంతానమంతా ఆమె గర్భాన జన్మించింది. ప్రథమంగా జన్మించింది కాసిం. ఆయన పేరు మీదనే ఆయన సల్లల్లాహు అలైహి వసలంకు అబుల్ కాసిం అనే పేరు వచ్చింది. ఆ తరువాత జైనబ్ రజి, రుకయ్యా రజి, ఆమె ఉమే కుల్సుమ్ రజి, ఫాతిమా రజి, అబ్దుల్లాహులు జన్మించారు. అబ్దుల్లానే తయ్యబ్ మరియు తాహిర్ గా పిలిచేవారు. కుమారులంతా బాల్యంలోనే మరణించారు. అయితే కుమార్తెలందరూ ఇస్లాం హాయం చూసిన వాళ్ళే. ఇస్లాం స్వీకరించి హిజ్రత్ గౌరవాన్ని పొందిన వారే. కానీ ఫాతిమా రజి తప్ప మిగిలిన కుమార్తెలందరూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం గారి జీవిత కాలంలోనే పరమపదించారు. హజ్రత్ ఫాతిమా రజి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం మరణానంతరం 6 నెలల తర్వాత చనిపోయారు. కాబా నిర్మాణం, హజ్రే హస్వద్ వివాద పరిష్కారం. ఖురైస్ కాబా గృహ పునర్నిర్మాణాన్ని ప్రారంభించిన రోజులవి. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసలంకు 35 సంవత్సరాల వయస్సు. ఈ నిర్మాణానికి కారణం ఇది. అప్పటికి కాబా గృహం కేవలం కొంచెం ఎత్తుగల 4 గోడలతో నల్లుచదరంగా ఉండేది.
నలుచదరంగా ఉండేది. హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం కాలం నుండే దాని ఎత్తు 9 మూరలు, దాని పైకప్పు లేదు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు దొంగలు అందులో దాచిపెట్టిన ధనాన్ని దోచుకోవడం జరిగింది. ఈ కారణమే కాకుండా దాని నిర్మాణం జరిగి చాలా కాలం అయ్యింది, కట్టడం బలహీనంగా కూడా ఉంది. గోడల్లో పగుళ్ళు కనిపిస్తున్నాయి. ఆ సంవత్సరమే పెద్ద వరదలు వచ్చాయి. వరదల ప్రవాహం కావా గృహం వైపే ఉండటం వల్ల అది ఏ క్షణాన్నైనా కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. అందుకని ఖురైష్ దాని హోదాను పవిత్రతను కాపాడాలనే ఉద్దేశంతో దాన్ని తిరిగి నిర్మించడానికి పూనుకున్నారు. ఈ దశలో ఖురైష్ తెగవారు కాబా గృహ నిర్మాణంలో కేవలం ధర్మసమ్మతమైన డబ్బునే వాడాలని, దీనికి వ్యభిచారం నుండి వసూలైన సొమ్ము గాని వడ్డీ ద్వారా లభించిన డబ్బు గాని ఒకరి హక్కును కొల్లగొట్టి సంపాదించిన ధనాన్ని గాని వాడరాదని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. క్రొత్త కట్టడాన్ని నిర్మించడానికి పాత కట్టడాన్ని కూల్చవలసి వచ్చింది. పాత కట్టడాన్ని కూల్చడానికి ఎవరికి ధైర్యం చాలడం లేదు. చివరికి వలిద్ బిన్ ముగీరా మగ్జూమి అనే వ్యక్తి ఆ పనిని ప్రారంభించాడు. అతను ఎలాంటి దైవశిక్షకు గురు కాలేదని గ్రహించిన వారు కూల్చడంలో అతనికి తోడ్పడ్డారు. అలా ఇబ్రహీం అలైహిస్సలాం నిర్మించిన పునాదుల వరకు కూలుస్తూ వెళ్లిన తర్వాత అక్కడి నుండి కావా గృహంను తిరిగి నిర్మించనారంభించారు. ఈ నిర్మాణ కార్యక్రమంలో ప్రతి తెగకు వారి పని అప్పగించబడింది. ప్రతి తెగ తమ వంతు రాళ్లను పోగు చేసుకున్నారు. నిర్మాణం ప్రారంభం అయ్యింది. బాకుం అనే పేరు గల రోమన్ నిర్మాణ నిపుణుడు ఒకడు ఆ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నాడు. కట్టడం గోడలు హజ్రే హస్వద్ నల్లరాయి స్థానం వరకు లేవగానే హజ్రే హస్వద్ను దాని స్థానం ప్రతిష్ఠించే గౌరవం ఔన్నత్యం ఎవరికి దక్కాలనే వివాదం తలెత్తింది. ఈ వివాదం 4-5 రోజుల వరకు కొనసాగింది. క్రమంగా అది తీవ్ర రూపాన్ని దాల్చి హారం మక్కా లాంటి పవిత్ర స్థలంలో రక్తపాతం జరిగేటంత వరకు వెళ్ళింది. కానీ అబు ఉమయ్యా మగ్జూమి అనే ఓ వ్యక్తి దానికి పరిష్కార మార్గాన్ని చూపెట్టాడు. దాని ప్రకారం మస్జిదే హారం ద్వారం నుండి ఏ వ్యక్తి అయితే మొదట ప్రవేశిస్తాడో అతన్ని తమ వివాదానికి పరిష్కర్తగా చేసుకోవాలని సలహా ఇచ్చాడు. అందరూ ఈ సలహాను శిరసా వహించారు. దైవలీల ఏమిటో గాని ఆ సలహా తర్వాత మొట్టమొదటగా దైవ ప్రవక్తే ఆ ద్వారం గుండా లోనికి ప్రవేశించారు. ప్రజలు ఆయన చూడగానే ఓహో, ఈయన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం, ఈయన అమానతుదారుడు, ఆమీన్, మేము ఆయన చెప్పినట్లుగానే నడుచుకుంటాము అని ముక్తకంఠంతో అరిచారు. ఆయన దగ్గరకు రాగానే అందరూ ఆ వివాదం వివరాలు వివరించి తీర్పు చెప్పమని అడిగారు. ఆయన సల్లల్లాహు అలైహి వసలం ఓ దుప్పటిని తెప్పించి పరచి మధ్యలో హజ్రే హస్విద్ను ఉంచారు.
వాదులాడుతున్న సర్దారులందరినీ పిలిచి మీరంతా దుప్పటి అంచుల్ని పట్టి పైకెత్తండి అని కోరారు. అందరూ ఆయన చెప్పినట్లుగాని దుప్పటిని పైకి ఎత్తారు. దుప్పటి హజ్రే హస్వద్ స్థానం వరకు పైకి లేవగానే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం తన చేతుల మీదుగా హజ్రే హస్వద్ను దాని స్థానంలో ఉంచేశారు. ఈ తీర్పు ఎంతో సమంజసమైన తీర్పు. జాతి అంతా దాన్ని స్వీకరించింది, గౌరవించింది. ఇటు కురైశీయులకు ధర్మ సమ్మతమైన సొమ్ము సరిపోలేదు. అందుకని వారు ఉత్తరాన కాబా నిడివిలో దాదాపు 6 మూరల పొడవును తగ్గించాల్సి వచ్చింది. కాబా గృహపు మిగిలిపోయిన ఈ స్థల భాగం హిజ్ర మరియు హాతిమ్గా పిలువబడుతోంది. ఈసారి నిర్మాణం సమయంలో కాబాలో ప్రతి వాడు ప్రవేశించకుండా కేవలం అనుమతి పొందిన వాడే ప్రవేశించాలనే ఉద్దేశంతో కాబా గృహ ద్వారాన్ని భూమికి కొంత ఎత్తున కట్టారు. కాబా గృహపు గోడ ఎత్తు 15 మూరలు అయిన తర్వాత లోపల 6 స్తంభాలు నిలబెట్టి పైనుండి కప్పు వేయడం జరిగింది. కాబా గృహం పూర్తి నిర్మాణ దశకు చేరినప్పుడు దాదాపు నలుచదరంగా తయారయ్యింది. హద్రే అశ్వద్ ఉన్న గోడ, దానికి ఎదురుగా ఉన్న గోడ అంటే దక్షిణ ఉత్తర కుడ్యాల పొడవు 18 మీటర్లు. హజ్రే అశ్వద్ ప్రదక్షిణ చేసే నేలకు 1.5 మీటర్లు ఎత్తున ఉంది. ద్వారం ఉన్న గోడ, దానికి ఎదురుగా ఉన్న గోడ అంటే తూర్పు పడమరల గోడల పొడవు 12 మీటర్లు. ద్వారం భూమికి 2 మీటర్లు ఎత్తున ఉంది. గోడల చుట్టూ క్రింది భాగంలో చుట్టూ ఉన్న పీఠం సరాసరి ఎత్తు 25 సెంటీమీటర్లు, సరాసరి వెడల్పు 30 సెంటీమీటర్లు. దీన్ని సాజే రవాన్ అని అంటారు. ఇది కూడా దైవ గృహంలోని భాగమే. అయితే కురైస్ దాన్ని కూడా కట్టకుండా వదిలేశాడు. దైవ దౌత్యానికి పూర్వపు సంగ్రహ జీవితం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం గారిలో వివిధ వర్గాలకు చెందిన గొప్పవారి సుగుణాలన్నీ కలగలిపి పోసిన ప్రతిరూపం అనడం సమంజసం. ఆయన ఆలోచన, పటుత్వం, దూరదృష్టి, సత్య సంబంధతకు మారు పేరు. ఆయనకు చురుకైన బుద్ధి, కుశలత, దృఢచిత్తం, లక్ష్య సాధన ధైర్యం లాంటి సుగుణాలు అధికంగానే అబ్బాయి. తన సుదీర్ఘ మౌనం ద్వారా ఆలోచన లోతుల్లోనికి వెళ్ళి శాశ్వత పరిష్కారాన్ని, సత్యాన్ని అన్వేషించే ప్రయత్నం చేసేవారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చురుకైన బుద్ధి, కుశలత, సహజ ధోరణి ద్వారా జీవిత పరమార్థాన్ని, ప్రజల వ్యవహారాలను, సమాజాల స్థితిగతులను అధ్యయనం చేశారు. ఏ మూఢాచారాల్లో ఈ జాతులు నిండా మునిగి ఉండేవో వాటి ఎడల వెగటును కూడా ప్రదర్శించేవారు. కాబట్టి ఆయన వీటన్నిటికీ దూరంగా ఉంటూ పూర్తి స్ఫూర్తితో ప్రజల నడుమ జీవితం గడిపారు. అంటే ప్రజలు ఆచరించే సత్కార్యాల్లో పాలుపంచుకుంటూ ఇతర అర్థం లేని పనులకు దూరంగా ఉండి తన ఏకాంతం వైపునకు మరలేవారు. కాబట్టి ఆయన మద్యాన్ని ముట్టలేదు. దైవేతరుల సంతృష్టి కోసం బలి చేసిన పశువుల మాంసాన్ని తినలేదు. విగ్రహాల కోసం చేసే జాతరలలో, పండగల్లో ఎన్నడూ పాల్గొనలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసలం కు మొదటి నుండే ఈ అసత్య దేవతల ఎడుల కలిగిన అసహ్యం, వెగటు మరే విషయంలోనూ కలగలేదు. చివరికి లాత్ ఉజ్జాల పేరున వేసుకునే ఒట్టు ప్రమాణం గురించి పలికిన పలుకులు వినడం కూడా ఆయనకు గిట్టేది కాదు.
విధాత సంరక్షణ ఆయన్ను ఎల్లవేళలా కాపాడుతూ వచ్చిందనడంలో సందేహం ఏమాత్రం లేదు. ప్రాపంచిక వ్యసనాల్లో చిక్కుకోవడానికి మనస్సు ఆయన ప్రోత్సహించినప్పుడల్లా లేదా కొన్ని దురాచారాల వైపునకు ఆయన మనస్సు లాగినప్పుడల్లా దైవ కటాక్షం అడ్డొచ్చి ఆయన్ను అటువైపునకు మరలకుండా చేసేది. ఇబ్నే అసీర్ ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం గారి ప్రవచనం ఇలా ఉంది: అజ్ఞాన అరబ్బుల కార్యకలాపాల్లో 2 సార్లు తప్ప నా మనస్సు అటు వాలలేదు, కాని అల్లా నన్ను దైవ దౌత్య గౌరవం లభించేటంత వరకు ఆ 2 సందర్భాలు తప్ప అలాంటి తలంపు కలగనీయలేదు. ఆ సంఘటనల వివరాలు ఏమిటంటే, ఎగువ మక్కాలో నాతో కలిసి మేకలు కాసే ఓ కుర్రవాణితో నా మేకల్ని చూస్తూ ఉండు, నేను వెళ్ళి ఇతర యువకుల్లా అక్కడ రాత్రి జరిగే కథలు చెప్పే కార్యక్రమంలో పాల్గొంటాను అని చెప్పి బయలుదేరాను. కొంత దూరం వెళ్ళిన తర్వాత మక్కాలోని మొదటి గృహం నుండే నాకు సంగీతం వినిపించింది. అదేమిటని కొందరిని అడగగా ఫలానా వారి పెండి జరుగుతుంది అని చెప్పారు. నేనక్కడనే సంగీతం వినడానికి కూర్చున్నాను. అల్లా నా చెవులను మూసివేశాడు. నేను నిద్ర ఒడిలో ఒరిగిపోయాను. పొద్దు యొక్కగా ఎండ వేడిమికి నాకు మెలకువ వచ్చింది. తిరిగి నేను నా మిత్రుని వద్దకు వెళ్ళిపోయాను. అతను వివరాలు అడగగా నేను విషయాన్నంతా చెప్పేశాను. ఆ తర్వాత మరో రాత్రి ఈ మాట చెప్పి నేను మరలా మక్కా వెళ్ళాను. ఆ రాత్రి కూడా అదే సంఘటన ఎదురయ్యింది. ఆ తర్వాత నాకు ఎన్నడూ తప్పు మార్గం వైపునకు వెళ్ళే తప్పుడు మార్గం వైపునకు వెళ్ళే తలంపు కలగలేదు. సహీ బుఖారీ గ్రంథంలో హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లాహు ఉల్లేఖనం ప్రకారం కాబా గృహం నిర్మించేటప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం మరియు హజ్రత్ అబ్బాస్ రాళ్ళు మోస్తున్నారు. హజ్రత్ అబ్బాస్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలంతో, మీ లుంగి తీసి భుజం మీద పెట్టుకోండి, రాళ్ళు ఒత్తుకోకుండా ఉంటాయన్నారు. అయితే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం భూమి మీద పడిపోయారు. చూపులు ఆకాశం వైపునకు ఉన్నాయి. స్పృహ వచ్చిన వెంటనే నా లుంగి అని అరవనారంభించారు. ఆయన లుంగి వెంటనే కట్టడం జరిగింది. మరో ఉల్లేఖనంలో ఆ తర్వాత ఆయన మర్మాంగం ఎన్నడూ అగుపడలేదు అని ఉంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం ఆయన జాతిలోనూ ఉత్తమ నడవడి, మహోన్నత నైతిక విలువలు, దాతృత్వ గుణాల రీత్యా అందరికంటే మిన్న. కాబట్టి ఆయన సల్లల్లాహు అలైహిస్సలం అందరికంటే అధికంగా మానవత్వంలోను సభ్యతా సంస్కారాల్లోనూ ముందుండేవారు. మంచి పొరుగువాణిగా, దూరదృష్టి గలవాణిగా, అందరికంటే మిన్నైన సత్యసంధునిగా, పరిశుద్ధ మనుష్కునిగా, దాతగా అలరారినవారు. జాతుల్లోకెల్లా సద్వర్తనుడు, మాటను నిలుపుకునేవాడు, అమానతులను అప్పగించేవాడు ఆయన కంటే మరెవరూ లేరు. జాతి ఆయన్ను ఆమీన్ అమానతుదారు లేదా అప్పగింతల రక్షకుడుగా పిలిచారు. హజ్రత్ ఆయిషా రజీ గారి ఉల్లేఖనం ప్రకారం ఆయన సల్లల్లాహు అలైహి వసలం వ్యాధిగ్రస్తులు, ఆపదల్లో చిక్కుకున్న వారికి బాసటగా నిలిచేవారు, నిరుపేదలకు సహాయం చేసేవారు, అతిథిని సత్కరించేవారు, సత్య మార్గంలో కష్టాల పాలైన వారికి సహాయం అందించేవారు.